మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు పదమూడవ తారీఖు శనివారం సప్తమి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల వరకు ఆపై అష్టమి తిథి అనేది ఉంటుంది ఇక నక్షత్రం రాత్రి పది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు మరి ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మరి ముందుగా ద్వాదశ రాశుల్లో మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి వారికైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నిన్నటిదాకా ఏదైతే మనం ఒక రకమైన సందిగ్ధకరమైన పరిస్థితుల్లో ఉన్నాము ఆ సందిగ్ధకర స్థితుల నుంచి ఈరోజు బయటకు వచ్చే మార్గం అయితే కనిపిస్తోంది వృత్తి ఉద్యోగాల్లో కూడా గౌరవ మర్యాదలు మరింత పెరగటం అనేది ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ స్వతంత్ర వృత్తులలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు వాళ్ళకి కూడా ఎంతో కొంత లాభం రావటం అనేది అయితే ఉంటుంది కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఆడ బంధువుల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఈరోజైతే కనుక వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది వృషభ రాశి వారైతే గనక ఈరోజు మరి వారి వారి నిర్ణయాలు తీసుకోవటంలో వాటికి రెండుసార్లు పునరాలోచన చేయవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది తొందరపాటుతనం అలాగే లేనిపోని ఊహించుకొని ఏదో రకంగా వాటిని వాయిదాలు వేయటం ఇలాంటివన్నీ కూడా కొంతవరకు ఈరోజు వీరికి కొంత ఇబ్బంది పెట్టేలాగా పరిస్థితులు తోడవటం అనేది అయితే ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే మరి షేర్ మార్కెట్లు తర్వాత వచ్చేప్పటికీ ఇలా బెట్టింగ్ వ్యవహారాల్లో ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళైతే కనుక ఈరోజు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి కనుక వాటి విషయంలో కూడా వాకింత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఈరోజు సాధ్యమేంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం మిథున రాశి వారికైతే కనుక ఈరోజు బయట సమస్యల కన్నా కూడా కొద్దిగా ఇంట్లోనే ఏదో రకంగా కొంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఎంత భావోద్వేగాన్ని నియంత్రణ చేసుకుందాం అనుకున్నప్పటికీ కూడా క్షణికవేశానికి లోనయ్యే పరిస్థితులు తర్వాత ఉన్న ప్రశాంతతని ఏదో రకంగా పాడు చేసే మనుషులు తటస్థించడం అనేది అయితే కనిపిస్తుంది మానసికంగా శారీరకంగా ఎంత సంతోషంగా ఉండాలి అనుకున్నా కూడా అందుకు పరిస్థితులు అనువుగా లేకపోవటం ఈరోజు ఒక వీరికి విచారాన్ని కలిగించడం అనేది అయితే కనిపిస్తాం ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కర్కాటక రాశి వారికి అయితే గనక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా రాస్యాధిపతి తృతీయంలో ఈ యొక్క అస్తా నక్షత్రంలో సంచరించడం వల్ల మానసికంగా శారీరకంగా మరింత బలోపేతం అవడం అనేది ఉంటుంది ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా వాటన్నిటినీ కూడా మీ యొక్క తెలివితేటలతో పరిష్కరించి పది మందిలో వీళ్ళు ఇలాగా బా అమ్మ మంచి పని చేసావు అన్నట్టుగా ప్రశంసలు పొందే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక గతంలో లాగానే ఇప్పుడు కూడా ఏదో రకమైనది చిన్నదో పెద్దదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే అలానే వెంటాడుతూ ఉంటే ముఖ్యంగా అష్టమ ప్రభావం వల్ల ఈ రకమైన పరిస్థితులు ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం సింహరాశి వారు ఈరోజు వారు వారు ఎంచుకున్న రంగాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఆర్థికంగా మాత్రం కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఈ అయితే అనువైన సమయం అయితే కాదు కనుక నూతన పెట్టుబడులు ఏమైనా సరే మరి కొంతకాలం వాయిదా వేయటం అనేది అవసరం ఇక ఇతరత్ర ఏ విషయంలో అయినా సరే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ చివరి నోటిలో వాటి నుంచి బయటికి రావగలగటం అనేది అయితే ఈరోజు ఉంటుంది ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కన్యారాశి వారికి ఈరోజు మరి రాశిలోనే చంద్రుడి సంచారం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పంటి కింద భరిస్తూ ఎలాగల్లా ఉన్నంతలో ఆనందం కట్టేందుకు అన్వేషం చేయటం అనేది ఉంటుంది ఉత్తి ఉద్యోగాల్లో మనకి అక్కడ అంతర్గత శత్రువులు ఉన్నా అలాగే ఆరోగ్య విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉందామన్నా ఏవో రకమైన చికాకులు లేదు మన యొక్క పెద్దవాళ్ళ ఆరోగ్యం ఇలా ఏదో రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నిటినీ మనసులోనే భరిస్తూ ఎంతో కొంత ఆనందంగా ఉండే ప ప్రయత్నం అయితే వీరైతే కొనసాగిస్తారు ఆర్థికంగా కూడా ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి ఎలాగోలా సర్దుబాటు అవటం అనేది కూడా కొంతవరకు ఓరటగా చెప్పవలసి ఉంటుంది ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వరానికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం తులారాజు వారికి ఈరోజు కూడా ఖర్చులు అధికంగానే ఉంటాయని చెప్పవలసి ఉంటుంది అయినప్పటికీ కూడా వీరి వీరి యొక్క ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఉత్సాహంగా కాలం గడపడం అనేది కాలాన్ని ఎంతో కొంత ఆనందంగా ఉంచుకోగలిగేదానికి కూడా ఈరోజైతే వీరికి దోహదం చేయడం అనేది అయితే ఉంటుంది ఇంకా దూర ప్రయాణాలు చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు ఆ ప్రయాణాలు అయితే సానుకూలకంగానే ముగియటం అనేది అయితే కనిపిస్తోంది ఇక నాన్నగారి ఆరోగ్య విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈరోజు కూడా పెద్దగా చెప్పుకోదగిన మంచి వచ్చే అవకాశాలు అయితే తక్కువగా కనిపిస్తున్నాయి కనుక అయితే కనుక వీరు సాధ్యమైనంత వరకు కూడా స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది ఉచిక రాశి వారికి ఈరోజు కూడా అధిక భాగం మంచిగా వెళ్ళిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల పనుల్లో ఏదైనా కొంత వాయిదా తత్వం ఉన్నప్పటికీ కూడా ఈరోజు అది ఎంతో కొంత సఫలీకృతం కావటం లేదా దైనందికంగా మనకి ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని కాసేపు పక్కన పెట్టి వీరి వీరి యొక్క వ్యక్తిగత ఉల్లాస ఉత్సాహ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం అనేది కూడా అదే రీతిలో ఉండటం అనేది అయితే ఉంటుంది ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది ధనుర్ వారు ఈరోజు వారి వారి యొక్క కార్యక్రమాల్లో అదృష్టం ఏదో రకంగా తలుపు తట్టడం అనేది అయితే కనిపిస్తోంది కానీ ఉన్న అవకాశాలు తర్వాత తీరిక లేని ప్రయాణాలు తీరికలేని ఆలోచనలు వీటి వల్ల కొద్దిగా నిద్ర పట్టని పరిస్థితులు అయితే వీరికైతే ఉంటాయి అలాగని నిద్ర మాత్రం మతికు వేసుకోకండి ఈరోజు ఎలాగల్లా మీ యొక్క మనోరథాలని పూర్తి చేసుకోవడానికి ఏదో ఒకే దాని మీద మీరు మీ దృష్టిని సాధిస్తే కనుక మరింత ప్రయోజనం పొందుతారు లేదంటే వ్యక్తిగత ఆరోగ్య ఎచ్చు తగ్గుల్లో కొంత ఇబ్బంది పడతారు ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం మకర రాశి వారికి అయితే ఈరోజు వారి వారి పనుల్లో ఎంతో కొంత ముందుకెళ్లటం అనేది ప్రతి స్తంభనగా ఉన్న ఈ ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి ఒకంత కొద్దిగా ముందుకెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కొత్త బంధువులు కానీ ఎప్పటి నుంచో కలవాలనుకున్న బంధువులు కానీ కలవటం అనేది అయితే ఒక ఈరోజు సంభవించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక పెళ్లి కోసం వేచి ఉన్న శవనాథ్ ధనిష్ట నక్షత్రాలు వారికి అయితే కనుక ఎంతో కొంత మంచి జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రోజు సహజమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కుంభరాశి వారు వారు వారి యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా చక్కగా ఒక ప్రణాళికాబద్ధకంగా చేసే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో ఒక సమస్య వదులుతుంది అనుకునే సమయానికి ఇంకో సమస్య రావటం తద్వారా వీరు దేని మీద కూడా సరైన దృష్టి నిలపలేని పరిస్థితులు కూడా వెంటాడటం అనేది అయితే ఉంటుంది అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత ముఖ్యంగా ఎసిడిటీకి సంబంధించినవి కానీ తలకు సంబంధించినవి కానీ చర్మానికి సంబంధించినవి కానీ కొంతవరకు అనారోగ్యాలు ఎక్కువయ్యే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వరానికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు భార్యాభర్తల వ్యవహారాల్లో కొంతవరకు ఏవైనా సరే కొంత అంటే అప్పటిదాకా మంచిగా ఉన్నప్పటికీ కూడా చివరి నృత్యంలో ఏవో రకమైన వైద్యుష్యాలు కానీ వాదనలు కానీ వచ్చే ప్రమాదాలు లేకపోలేదు ఇంకా కొత్తగా ఎవరైనా సరే ఏదైనా సరే వ్యాపార ప్రారంభానికి కానీ దానికి సంబంధించిన ఆలోచనలు ఉంటే కనుక వాటిని విరమించి ఉన్నంతలో వీరు రోజు వారి యొక్క కాలాన్ని ఎంతో కొంత మంచిగా ప్రశాంతంగా తీసుకుని వెళ్ళగలగటం అనేది అవసరం అక్కర్లేని ఆలోచనలు అర్థం లేని ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఈరోజు తగినంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఈరోజు సాధ్యమంత వరకు కూడా వీరికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి